ఉండాలి, అది కాదు మనతోటి ఎన్ని పట్టుకోండి. ముఖ్య విషయం ఏంటంటే విద్యాశాఖ కానీ నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే గత 30 సంవత్సరాల నుండి యోగా మంజూరు గారు జూనియర్ కాలేజ్ మంజూరు చేసినందుకు ప్రత్యేకించి మన మండల సమావేశం తరఫున ఉద్యోగాలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా యోగా మంజూరు గారికి, విద్యాశాఖ మినిస్టర్ గారికి, సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించాలని కోరుకుంటూ ఇంకా ఈ అవకాశాన్ని మనకు అందించిన గౌరవ మంత్రి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాము. నా తరఫున, మండల ప్రజల తరఫున ముఖ్యంగా అంటే చాలా కాలం ఇప్పుడు 4 కాలేజీలు శాంక్షన్ అయ్యాయి, ఎక్కడ కూడా స్టూడెంట్స్ రాలేదు. మన దగ్గర ఇప్పుడు 15 మంది స్టూడెంట్స్ జాయిన్ అయినారు. ఇప్పుడు 4 కాలేజీల ఈ సంవత్సరంలో మన కాలేజ్ అయితే రన్ అవుతుంది. ఇంకా మండలంలో ఉన్న విద్యార్థులను వివిధ కాలేజీలకు వచ్చేటట్టు కూడా చూడండి అని కోరుతూ తెలియజేస్తున్నాను. మరొకసారి మంత్రి గారి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. May 36 మినీ 5 ఉన్నవి, 4 బిల్డింగ్స్ 18, 2 బిల్డింగ్స్ 15, 2 ఫ్యూల్ బిల్డింగ్స్ 8 ఉన్నవి. 3 నెలల నుంచి మాత్రం మరణాలు కానీ చంటి పిల్లల మరణాలు కానీ ఈ మండలంలో ఏమీ జరగలేవు. అంగన్వాడీ పోస్టులు వేకెన్సీ ఉన్నవి, ఎక్కడంటే టీచర్ పోస్ట్ ఒకటి పూరులో వేకెన్సీ ఉంది. ఆయాలు కమ్మరపల్లి ఒకటి, ఆర్ఆర్ నగర్ ఒకటి, బష్నాబాద్ ఒకటి, కొనసముద్రంలో ఒకటి వేకెన్సీ ఉంది. గర్భవతులేమో 296 మంది ఉన్నారు. బాలింతలేమో 303 మంది. 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు 886 ఉన్నారు. 3 to 6 ఇయర్స్ పిల్లలు 533 మంది ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మాత్రము మా సిబ్బంది ధర్నాలో ఉన్నారు కాబట్టి మనకు వచ్చిన పైన నుంచి వచ్చిన కలెక్టర్ గారి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము గ్రామంలో ఉన్న సర్పంచెస్, ఎంపీటీసీలు మరియు ఉప సర్పంచెస్ ప్లస్ ఎంపీపీ గారు మరియు ఈ ఎంపీడీఓ గారు వీళ్ళ సహాయ సహకారాలతో 11 తారీఖు నుంచి వాళ్ళు ధర్నాలో పాల్గొంటున్నారు. కానీ మేము మాత్రం సెంటర్ ధర్నాలు అన్నీ తీపించి వాళ్లకు ఆహారం ఇవ్వడానికి, ఎందుకంటే గర్భిణీలు బాలింతలు వీళ్ళే బరువు తీవ్ర లోపపోషణకు గురైతే మళ్ళీ భవిష్యత్తులో ప్రమాదకరం కాబట్టి వాళ్ళకి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది వాళ్ళ యొక్క సెంటర్లు ఓపెన్ చేయించి వాళ్ళకి మొన్ననే ఓపెన్ చేయించినప్పటికీ ప్రొద్దున నుంచి సాయంత్రం దాకా వీళ్ళందరి సహకారంతో ఓపెన్ చేయించినాము. నిన్న బష్నాబాద్, వినాయక నగర్లో వంట ఎన్ని వాళ్ళు కూడా తోడుపల్లి, బష్నాబాద్, వినాయక నగర్ ఇట్లా వంట జరుగుతుంది. గర్భిణీలకు బాలింతలకు అందరికీ కూడా ఖచ్చితంగా ఆహారం అందించాలనే ఉద్దేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ పథకాన్ని మాత్రం ఇటు పరిస్థితి లాభము. దాన్ని మేము మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నాను. అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయులు కలెక్టర్ గారు ప్రతి ఒక్క అధికారికి వారి వారి పని నిమిత్తంలో ఆ శ్రద్ధ వహించి మండలంలో ఉన్న శాఖలపై వారి యొక్క పనితీరును మెరుగుపరుచుకునే విధంగా ప్రజలకు అన్ని విధాలుగా సహకరించాలని కలెక్టర్ గారు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇట్టి జారీని అధికారులందరూ స్వయం కృషితో వారి పనిని మెరుగుపరిచే విధంగా మన కమ్మరపల్లి మండల అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కృషి చేస్తారని ఈ సభ ముఖంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు వానాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా సీజనల్ వ్యాధి నుంచి విముక్తి పొందే సమస్యని ఎదుర్కొని మనం మంచి మార్గంలో ప్రజలకు సేవలు అందించాలని ఈ సభ ముఖంగా నేను విన్నవించుకోవడం జరుగుతుంది. మండలంలో గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగుపడింది. అన్ని రంగంలో మన కమ్మరపల్లి మండలం ముందంజలో ఉందని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. దీనికి కృషి చేసినటువంటి మంత్రివర్యులు చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. దానికి మా మండల ప్రజల తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున, అధికారుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ సాధారణ సర్వసభ సమావేశాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు, అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కార్యాలయంలో సాధారణ సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. సమావేశానికి మా గౌరవ ఎంపీడీఓ గారు, అదేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో 14 ఎజెండా అంశాలపై చర్చ జరగడం జరిగింది. వారి వారి యొక్క శాఖ వాళ్ళు ఇక్కడికి వచ్చి వారి యొక్క 3 నెలల కాలంలో చేసినటువంటి
ఆ రిపోర్ట్ ని ఇక్కడ విన్నవించుకోవడం జరిగింది. అదే విధంగా ఈ సాధారణ సర్వసభ సమావేశానికి హాజరై విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.